హే గాయస్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు మనము సూపర్ హెల్తీ టేస్టీ కాంబినేషన్ ఫర్ చపాతీ రాగి ముద్ద రైస్ అదేంటంటే కాకరకాయ గొజ్జు లేదా కాకరకాయ గ్రేవీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం కాకరకాయలని ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి మనం ఇప్పుడు ఈ లోపల ఉన్న లేయర్ ఏదైతే ఉందో ఈ చర్మాన్ని మనం తీసేసుకుందాం సో ఇలా వీటిని అన్నిట్లో నుంచి దీన్ని తీసేసుకొని ఈ ముక్కల్ని మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న ముక్కల్ని మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాం వేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అన్ని ముక్కలకి ఉప్పు అంటేలాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకు కాకరకాయల నుంచి చేదు తగ్గుతుంది సో దీన్ని మనము ఒక ముప్పై నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి సో మీరు కూర చేసుకోవాలంటే ముప్పై నిమిషాలకు ముందే దీన్ని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకుందాం అలాగే మసాలాకు రెడీ చేసుకుందాం ఒక స్పూన్ శనగ విత్తనాలు రెండు స్పూన్ల నువ్వులు హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు కొంచెం మెంతులు అలాగే ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి తర్వాత చనాదాల్ ఉర్రదాల్ వేసుకొని ఒక వన్ నుంచి టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి మసాలా ఐటమ్స్ అన్నీ బాగా వేగాక మనం దీన్ని ఇప్పుడు ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది కొంచెంసేపు చల్లారనిద్దాం తర్వాత దీంట్లోకి గార్లిక్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం మసాలా పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో నుంచి నీళ్ళని ఇలా పిండేసుకోవాలి మనము ఉప్పు వేసాక ఆటోమేటిక్గా దాంట్లో దాంట్లో వాటర్ ప్రొక్యూర్ అయి ఉంటుంది సో అలా పిండేసుకోవాలి తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని మనము ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఇవి వేగాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు గ్రేవీకి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు ఎండుమిర్చి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోండి చివరిలో ఉప్పు తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేగాక కాకరకాయ ముక్కలు వేసుకుందాం అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ని కూడా వేసుకొని దీంట్లోకి చింతపండు పులుసుని కూడా వేసుకుందాం ఇప్పుడు దీనికి కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం అలాగే కొంచెం బెల్లం వేసుకొని ఇది బాగా ఉడికాక ఆయిల్ ఇలా సపరేట్ అవుతుందనమాట సో అప్పుడు మనకు గ్రేవీ రెడీ అయినట్టు హ్యాపీగా మీ మీల్ని ఎంజాయ్ చేసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ